స్వాగతం అమ్మవారి కన్ను వృషభ వారిపై పడింది ముగ్గురు ద్రోహుల పేర్లు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే వృషభ విధంగా సాగిపోతుంది వారి జీవితంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వృషభ వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీరు కలిగి ఉంటారు అలాగే ఎవరైనా వీరికి చెడు చేసినా కానీ వారికి తిరిగి చెడు జరగాలని కోరుకోరు అంటే ప్రతీకార వాంఛ అనేది ఈ వృషభ రాశి వ్యక్తుల్లో కనిపించదు అయితే ముఖ్యంగా వీరి జీవితంలో వీరు పైకి ఎదుగుతుంటే చూసి ఓర్వలేక కొంతమంది వీరి యొక్క జీవితంలో నష్టాలను తీసుకుని రావటానికి వీరిని కిందకి అనగ తొక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా మీ జీవితంలో ఇటువంటి కోరికను కలిగి ఉన్నవారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వకుండా మీరు దిగజారుతుంటే చూసి సంతోషపడే ముగ్గురు వ్యక్తులైతే ఉన్నారు ఆ ముగ్గురు ద్రోహుల పేర్లైతే మీ యొక్క జీవితంలో మీకు ఎన్నో అశుభాలను తీసుకొని వస్తున్నాయి ఇది వరకు వారి వల్ల మీరు ఎన్నో కష్టాలు పడ్డారు కానీ మీకు అర్థం కాలేదు అంటే వారి వల్లే ఈ విధంగా జరుగుతుందని మీకు అర్థం కాలేదు వారు మీ యొక్క ఇరుగు పొరుగు వారి ఉండొచ్చు మీరు పనిచేసే చోట ఉండొచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో కూడా ఉండొచ్చు వారి వల్ల మాత్రం మీకు ద్రోహం జరిగింది అయితే ఇక మీదట మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే వారి పైన ప్రతీకారం తీర్చుకోవాలనే వాంచ మీకు ఉండనప్పటికీ కూడా వారితో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ ముగ్గురు ద్రోహులు ఒకే తరహాకి చెందిన వారు కాకపోవచ్చు అంటే ఒకరు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఉంటే ఒకరు మీ యొక్క నైబర్స్ గా ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే స్త్రీలై ఉండొచ్చు పురుషులై ఉండొచ్చు వారి వల్ల మాత్రం ఇదివరకే మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించారు ఇక ముందైనా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన పడింది కాబట్టి ఆ ద్రోహులు ఎవరో మీరు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు ఆ అమ్మ మీకు అటువంటి అవగాహన సామర్థ్యాన్ని ఇప్పుడు మీకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వారి వల్ల ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు చాలా సార్లు గొడవలు జరిగాయి అలాగే వారి వల్ల మీ యొక్క కుటుంబ జీవితం అనేది ప్రశాంతత లేకుండా మారిపోయింది మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా వారిచ్చిన సలహాలు పాటించటం వల్ల మీకు అనేక రకాల సమస్యలు ఎదురయ్యాయి అలాగే ఆర్థిక పరమైన లావాదేవీల్లో వారు చెప్పిన సలహాలు వినటం వల్ల ఆర్థికంగా కూడా మీరు నష్టపోయారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ముగ్గురు ద్రోహులు మీ యొక్క జీవితంలో ఉన్నారో వారితో మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇక ముందు కూడా ఎన్నో రకాల అశుభాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ దుర్గా అమ్మవారి యొక్క ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి ఆ దుర్గా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అలాగే అంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీకు క్షమాపణలు చెబుతారు మా ముగ్గురు ద్రోహులు ఎవరో మీరు గుర్తేస్తారు అలాగే వారితో ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి అతి సఖ్యత అనేది అస్సలు మంచిది కాదు మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో చెప్పకండి ఖచ్చితంగా ఆ భగవంతుడే ఆ దుర్గా అమ్మవారే వారికి అయితే చెప్పబోతున్నారు మీ పట్ల వారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా వారు సిగ్గుపడతారు అలాగే మిమ్మల్ని ఏ విధంగా అయితే నష్టపరిచారో అటువంటి నష్టాన్ని ఆ అమ్మవారి యొక్క ఆగ్రహంతో వారు కూడా ఈ సమయంలో పొందుకుంటారు ఈ విధంగా ముగ్గురు ద్రోహులైతే మీ యొక్క జాతకంలో ఉన్నారు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో వారి వల్ల ఇదివరకు మీకు కీడు జరిగినా కానీ ఈ సమయంలో మాత్రం మేలు జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారికి ఖచ్చితంగా మీరు గుణపాఠాన్ని చూపించబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయండి దుర్గా అమ్మవారిని పూజించండి దుర్గా చాలీస పఠించండి అలాగే గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి